నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర 2024 జూలై నెలకి వృశ్చిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం వామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిసేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి జయనామ భీత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వతీ నమః. 2024 జూలై నెలకి వృశ్చిక రాశి మాస ఫలితాలు. వృశ్చిక రాశి వారికి జూలై నెలలో గురు, కేతు శుభగ్రహాలు. శని, కుజ, బుధ, శుక్ర గ్రహ సంచారం కూడా పర్వాలేదు. గృహానికి కావలసినటువంటి యొక్క వస్తువులన్నీ కూడా అమర్చుకోవడం జరుగుతుంది. భూగృహ లాభాలు ఉంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. తర్వాత అందరూ కూడా మీకు మిత్రులుగా ఉండి మిత్రుల యొక్క బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అలాగే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. తర్వాత సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇవి మనం ఎలా బేరీ చేసుకోవాలంటే పుట్టినప్పుడు మీ యొక్క జాతకంలో ఆ సంతాన స్థానంలో ఏ గ్రహాలు ఉన్నారో ఏమిటనేది కూడా చూసుకొని తర్వాతనేమో ఉద్యోగులకి 4వ స్థానం 10వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి ఏమిటి, అది ఇప్పుడు నడిచేటువంటి గ్రహాలు ఏమిటి అవి కూడా చూసుకుని దానికి దీనికి బేరీ వేసుకుంటే అప్పుడు ఇక్కడ మాత్రం క్లియర్ అయిపోయింది. ఏది సంతానానికి కానీ తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగాలు కానీ ఇక్కడ క్లియర్ అయింది. ఇది ఓన్లీ 10-15% మీకు అక్కడ ఒరిజినల్గా పుట్టినప్పుడు జాతకం 85% 90% దాకా అక్కడ ఉంటుంది. కాబట్టి అది ఇది రెండు కలుపుని చేసుకోవాలి. తర్వాత ధనాదాయం బాగుంటుందని చెప్పుకున్నాం. గురువుగారు ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది. తర్వాత చిన్న ఏదైనా 2-3 నెలల లోపల ఒక ప్రణాళికను తయారు చేసుకుని చిన్న అపార్ట్మెంటు లేకపోతే ఏమైనా స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నాలు చేయటం ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. చిన్న చిన్న వాహన యోగం కూడా కనపడుతుంది. చిన్న వెహికల్ ఏదన్నా కొనుక్కునేటువంటిది, పాతది అమ్మేసి కొత్తది కొనుక్కోవటమో లేకపోతే కొత్తదే డైరెక్ట్గా కొనుక్కోవటమో ఇలాంటిది ఏదైనా కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. మంచి మాట తీరు కూడా బాగా ఉంటుంది ఇది. తర్వాత వాయుతత్వం వాడు శనేశ్వరుడు. శని కూడా మీకు అనుకూలంగా ఉన్నారు కనుక చక్కగా వాయు సంబంధమైనటువంటిది అంటే శ్వాసకోశ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు పడసూపం మీకు రావు. అలాగే తర్వాత లంగ్స్కి సంబంధించినటువంటి యొక్క ప్రాబ్లమ్స్ కూడా మీకు రావు. ఎందుకంటే శని వాయుతత్వం వారు కాబట్టి వారి అనుగ్రహం ఉంది కాబట్టి తప్పకుండా ఈ వ్యాధులు ఏమి రాకుండా ఉంటాయి. అలాగే బీపీలు కూడా నార్మల్గా ఉంటాయి. బీపీలు ఎందుకంటే దాని మీద కూడా నరముల మీద కూడా అధిపతి బీపీ అంటే ఏంటి పైచ్యవాతం అని ఆయుర్వేదంలో, కానీ అలాంటివి ఏమి రాకుండా ఉంటాయి అని చెప్పి నేను. ఈ తర్వాత ఈ అన్ని కాబట్టి కనుక ఈ యొక్క గురు ఫలితాలు చెప్పుకున్నాం. శనేశ్వర స్వామి పట్టుదలతోటి కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోగలుగుతారు, విజయవంతం చేసుకోగలుగుతారు. ఈ ఓవరాల్గా ఈ యొక్క జూలై నెలకి వృశ్చిక రాశి వారికి మొత్తం మీద బాగానే ఉన్నది అని చెప్పాలి. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క గ్రహ సంచార ఫలితాలను చూసుకుందాం. రవి సంచారం ఫలితాలు. రవి 10వ స్థానాధిపతి. వారు 1 నుంచి 16 వరకు కూడా మిథున రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. అది వృశ్చిక రాశి వారికి 8వ ఇల్లు అవుతుంది. 8 సంచారం రవికి అంతగా ఉపయోగకరం కాదు. అయితే అది మిత్రక్షేత్రం అంటే మిథునానికి అధిపతి బుధుడు కాబట్టి రవి బుధుడిద్దరు కూడా మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేయబోయేటువంటి యొక్క రవి యొక్క అనుగ్రహం పర్వాలేదు. 16 ఉదయం
కర్కాటక రాశిలో ప్రవేశం చేయబోతున్నారు. ఈ యొక్క రవి అంటే తొమ్మిదింటి సంచారం చేయబోతున్నారు, అది భాగ్యస్థానం కాబట్టి పర్వాలేదు. అంటే మొత్తం మీద అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి రవి యొక్క సంచారం అని చెప్పడానికి వీల్లేదు, కానీ మొత్తానికి పర్వాలేదు. తర్వాత ఆ రోజున చాలా పర్వదినం, మీరు చక్కగా ఆ సూర్యుని యొక్క ఎదురుకుండా నిలబడి 16వ తారీఖున దక్షిణాయన పుణ్యకాలము అంటారు. మనకి రెండు ఆయనములు ఉంటాయి, దాంట్లో ఉత్తరాయణం దక్షిణాయనం. దక్షిణాయనం అన్నమాట ఇది ప్రారంభం, 6 నెలలు ఉంటుంది. మళ్ళా మకర రాశిలో ప్రవేశించేంత వరకు కూడా ఇది దక్షిణాయనం, మకరం నుంచి కర్కాటకంలో ప్రవేశించేంత వరకు కూడా ఉత్తరాయణం. కాబట్టి ఆ రోజున చక్కగా ఆ సూర్యభగవానుడికి ఆరాధన చేసుకుని వారికి పొద్దున లేవగానే కాలకృత్యాలు చేసి స్నానం చేసి నమస్కారం చేసుకోండి, ఆదిత్యోదయ స్తోత్రాన్ని కూడా పారాయణ చేసుకోండి, ఆయనకి ఓం సూర్యాయ నమః అని ఆ రోజున తప్పకుండా 21 పర్యాములు జపం చేసుకోండి, బాగా ఉంటుంది. తర్వాత పితృదేవతలకు కూడా వాళ్ళని తలుచుకుని నమస్కారం చేసుకోండి. అంటే తల్లిదండ్రులు ఉండేటువంటి వాళ్ళకి ఇది వర్తించదు, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకి మాత్రమే పితృదేవత ఆరాధన కూడా చెప్పబడింది. దక్షిణాయన పుణ్యకాలం రోజున అంటే 16వ తారీఖున తప్పకుండా ఆచరించండి. ఇటు దైవబలం అటు పితృదేవతా బలం కూడా లభిస్తుంది, అది వంశవృద్ధికి దోహదం చేస్తుంది. వంశాన్ని వృద్ధి చేస్తూ ఉంటారు పితృదేవతలు. మన పిల్లల్ని వాళ్ళని కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంచి చదువుకోవడానికి మంచి చదువులు ఇచ్చేట్టు చేస్తారు వాళ్ళు. కనుక ఆ 16వ తారీఖు మీ తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు మాత్రం చేయండి, చక్కగా ఉండేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నమస్కారం చేయండి, అందుకంటే కాల్సిందే ఉంది, వాళ్ళ ఆశీస్సులు గొప్పవి. ఇక కుజగ్రహ సంచారం ఎలా ఉంది? కుజగ్రహం 1 అంటే మీ రాశ్యాధిపతే, కుశిక రాశికి అధిపతే కుజుడు. తర్వాత షష్టాధిపతి కూడా ఆయన, అంటే మేషరాశికి కూడా అధిపతి ఆయన. తర్వాత ఇప్పుడు వారు ఎక్కడ సంచారం చేస్తున్నారంటే 1 నుంచి 12వ తారీఖు వరకు కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మేషరాశికి అధిపతి ఎవరండి? ఆయనే, కుజుడే. కాబట్టి ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు. వృశ్చిక రాశికి అధిపతి ఆయనే, మీ రాశికి అధిపతి ఆయనే, మేషరాశికి అధిపతి ఆయనే. మీ రాశ్యాధిపతి అయినటువంటి వారు వృశ్చిక రాశిలో, మేషరాశిలో ఆయన ఇంకో రాశి ఆయన, రెండు కూడా ఆయనే కనుక స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కనుక చాలా బాగా ఉంది. అది పైగా ఇంకోటి ఏంటంటే 6వ స్థానం అయింది, అది 6 అంటే 6 సంచారం చేస్తూ ఉన్నారు కనుక ధనలాభాన్ని ఇస్తారు అని చెప్పినది శాస్త్రం. కాబట్టి 12వ తారీఖు వరకు కూడా కుజగ్రహ సంచారం అత్యంత అనుకూలంగా ఉంది. మీకు ఈ రక్త సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యాలు ఏమీ రావు, చర్మ సంబంధమైనటువంటిది అనారోగ్యాలు కూడా ఏమీ రావు, అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చక్కగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇది కుజుడు యొక్క అనుగ్రహం ఉంటే మనకి జరిగేటువంటిది. తర్వాత ఇది 12వ తారీఖు వరకు, 12వ తారీఖు తర్వాత నుంచి కూడా వృషభ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు కుజగ్రహం. అది 7 సంచారం అవుతుంది, దానికి అధిపతి కూడా శుక్రుడే. శుక్రుడికి కుజుడికి అంతగా ఎఫినిట్ లేదు, సామాన్యం అనమాట, వాళ్ళది శత్రువులు కాదు మిత్రులు గారు, సామాన్యంగా సములు, కనుక పర్వాలేదు. మొత్తం మీద కుజ యొక్క సంచారం పర్వాలేదు, బాగా మొదటి నుంచి 1 నుంచి 12 వరకు కూడా అద్భుతంగా ఉంది, 12 తర్వాత నుంచి సామాన్యంగా ఉంది. ఏదైనా ఒక స్థలం పొలం కూడా, ఎందుకంటే భూదేవి యొక్క కుమారుడు కాబట్టి కుజుడు, అలాంటిది కూడా ఒకటి ఏర్పాటు చేయబోస్తారు. శుక్రగ్రహ సంచారం 7, 12 రాశులకి అధిపతి, స్థానాలకి అధిపతి శుక్రగ్రహం మీ యొక్క వృశ్చిక రాశి వారికి. 1 నుంచి 6 వరకు కూడా మిథున రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. మిథున రాశి వృశ్చిక రాశి వారికి ఏమవుతుందండి? అష్టమస్థానం అవుతుంది. కాబట్టి అష్టమస్థానంలో సంచారం చేయబోతూ ఉండేటువంటి యొక్క శుక్రగ్రహం మీకు ఎలా ఉంటుంది? అష్టమగ్రహం అష్టమస్థానంలో సంచారం చేసి శుక్రుడికి ఏం ఫలితాలు చెప్పలేదు శాస్త్రం. అయితే ఇక్కడ మనకు వచ్చిన పాయింట్ దొరికింది ఏమిటి? శుక్రగ్రహం వ్యయాధిపతి మీ రాశికి, వృశ్చిక రాశి వారికి వ్యయాధిపతి. వ్యయాధిపతి అంటే 12 వాడు 8 ఉన్నాడు, 6, 8, 12 వాళ్ళు ఇంటర్చేంజిబిలిటీ అయితే మంచి ఫలితాలు ఇస్తాడు, రాజయోగం ఉంటుంది. ఆ విధంగా
సుఖగ్రహ సంచారం మీకు అద్భుతంగా ఉంది. తర్వాత 7 నుంచి కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు. అది భాగ్యస్థానం అయింది. భాగ్యస్థానంలో కనుక శుక్రుడు సంచారం చేస్తూ ఉంటే ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం. కాబట్టి 1 నుంచి 6 వరకు కూడా ఒక రకంగా బాగా ఉంది. 7 దగ్గర నుంచి కూడా నెలాఖరు వరకు కూడా శాస్త్రంలో చెప్పినట్టుగా ధనలాభంతో ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉన్నది. ముఖ్యంగా 7వ తారీఖు దగ్గర నుంచి నెలాఖరు వరకు కూడా అత్యద్భుతంగా ఉన్నది వారికి. శుక్రుడు శ్రీగ్రహం కాబట్టి స్త్రీలందరికీ కూడా మంచి గౌరవాలుగా ఉంటాయి. ఈ రాశిలో వాళ్ళకి వాళ్ళు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. వాళ్ళ మాటకి మంచి విలువ ఉంటుంది. అలాగే కళాకారులు, సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం ఇవన్నీ కళలు. ఈ కళాకారులందరికీ కూడా అధిపతి శుక్రుడే. కళలు రావాలి అంటే సరస్వతి మహాదేవి తల్లి యొక్క ఆశీర్వచనం ఉండాలి. రాసి పెట్టి పంపించాలి ఇక్కడికి. మనకి లిఖితం ఉంటే అంటే అదే సరస్వతీదేవి కటాక్షం ఇక్కడికి వస్తారు. దానికి అధిపతి ఏమో సరస్వతీదేవి. దైవ సంబంధంగా గ్రహ సంబంధంగా శుక్రగ్రహ సంచారం ఆయనే అధిపతి అవుతాడు. వాళ్ళకి కూడా బాగుంటుంది. ఎందుకంటే శుక్రగ్రహ సంచారాన్ని బట్టి స్త్రీలకి కళాకారులకి చెప్పుకోవాలి మనం. వాళ్ళ మంచి ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. తర్వాత బుధగ్రహ సంచారం 11, 8 స్థానాలకి అధిపతి అయినటువంటి వారు బుధుడు. 1 నుంచి 19 వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అంటే 9 సంచారం చేస్తున్నారు. భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కనుక పర్వాలేదు. బుధగ్రహ అనుగ్రహం ఉంది. 9, 19 రాత్రి 8:51 దగ్గర నుంచి కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. సింహరాశికి అంటే 10 సంచారం చేస్తూ ఉంటారు. బుధుడు కనుక 10 సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తారు అని చెప్పినని శాస్త్రం. సరే కనుక బుధగ్రహ సంచారం 1 నుంచి 19 తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా అత్యద్భుతంగా ఉంది. ఏమిటి అత్యద్భుతం? ఈయన మనకి ఇచ్చేది బుధుడు గ్రహం వారు అంటే బుధుడు సౌమ్యవాది అంటే మిత భాష, చక్కగా మాట తీరు బాగా ఉంటుంది. మాట తీరుతోటి ఏ కార్యాన్నైనా పూర్తి చేసుకోగలుగుతారు. తర్వాత వ్యాపార కారకుడు బుధుడు కనుక వ్యాపారాలన్నీ కూడా వ్యాపారస్తులకి చాలా బాగా ఉంటుంది. విజ్ఞాన కారకుడు కూడా బుధుడే, అంటే చక్కటి విజ్ఞానాన్ని ఇస్తాడు. అన్ని రంగంలో అయినటువంటి యొక్క విజ్ఞానాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి బుధగ్రహ సంచారం బాగుంది. గురువు గారు ఎలా ఉన్నారు? గురువు 2, 5 స్థానాలకి అధిపతి. వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. వృషభ రాశిలో అంటే 7 సంచారం చేస్తూ ఉన్నారు. గురుడు గనక సప్తమంలో సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తారు అని చెప్పని శాస్త్రం. తామరమూర్తిగా ఉంటే ఉండొచ్చు కాక, కానీ శాస్త్రంలో 7 కనుక ఉండేటట్లయితే మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు అని గురువుగారు ఇచ్చే ఆరోగ్యాలు ఏమిటి? అన్నీ ఆరోగ్యాలే. ఆయన ఇచ్చే విధనాదాయం బాగుంటుంది, మరి మంచి మాట తీరు ఉంటుంది, అలాగే ఆరోగ్యం బాగా ఉంటుంది, ధనాదాయం బాగుంటుంది, వాక్స్థానం, మరి విద్యాస్థానం, విద్యార్థులకు కూడా బాగానే ఉంటుంది. తదుపరి శనీశ్వర స్వామి, ఆయన మీకు 3, 4 స్థానాలకి అధిపతి. వారు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కుంభరాశిలో అంటే 4 సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ ఎలా సంచారం చేస్తున్నారు? సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. సువర్ణమూర్తిగా చాలా బాగుంది. సువర్ణమూర్తిగా అంటే ఇప్పుడు మీకు వృశ్చిక రాశి వారికి 4 స్థానం అధిపతి అయినటువంటి యొక్క శని 4లో సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు మరి అర్ధాశ్రమ శని దోషం ఉందంటామా లేదంటామా? లే, వాళ్ళకి వర్తించదు. లేదంటానికి వీల్లేదు భాష. ఇప్పుడు కూడా ఉన్నది కానీ మీకు వర్తించదు, ఈ రాశి వారికి వర్తించదు. 4లో కనుక శని ఉంటే అర్ధాశ్రమ శని దోషం ఉంటుంది మిగతా రాశి వారు. కానీ ఇక్కడ సువర్ణమూర్తిగాను 4 ఆ స్థానాధిపతి అయినటువంటి యొక్క శని 4లోనే ఉన్నారు కాబట్టి మీ రాశికి ఇది వర్తించదు. మీకు అర్ధాశ్రమ శని దోషం లేదు కదా, వర్తించదు. తర్వాత కాదు, చాలా బాగుంది. శని యొక్క ఇవన్నీ కూడా ఇందాకనే మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. వారి యొక్క అనుగ్రహం ఉంటే ఏమేమి రావు, ఏ వ్యాధులు రావు అది కూడా చెప్పుకోవడం జరిగింది. పట్టుదలతోటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఏ పని ముట్టుకున్నప్పటికీ కూడా, ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా
చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పుడు కూడా వాటిని లెక్క చేయకుండా ఆనందంగా దాని కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రసాదిస్తారు. ఇప్పుడు రాహుగ్రహ సంచారం. రాహు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మీనరాశిలు అంటే మీకు ఐదింటి సంచారం చేస్తూ తామ్రమూర్తిగా ఉన్నారు. ఇది అంతగా ఉపయోగకరం కాదు వృశ్చిక రాశి వారికి రాహు అంటే. అందువలన ఏంటంటే మనలో ఒక విధమైనటువంటి పోస్ట్పోన్మెంట్ తత్వం వస్తుంది. అంటే ఇవాళ ఈ పని చేద్దామని చెప్పండి, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనేటువంటి యొక్క దీన్ని పోస్ట్పోన్మెంట్ చేస్తుంటారు, వాయిదాలు వేసుకుంటూ ఉంటారు ఏ పనైనా. అలా కాకుండా దుర్గా స్తోత్రాలు చదువుకోండి. ఒక్క మాట, ఓం దుర్గాయే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఈ మంత్రాన్ని ఒక 21 పర్యాయం చదువుకోండి. చక్కగా దుర్గామాత అనుగ్రహం లభిస్తుంది, రాహు యొక్క దోషం పోతుంది, ముందుకు సాగిపోతారు. తర్వాత కేతు యొక్క సంచారం, అందుకని స్త్రీలకి కూడా ఋతుక్రమం ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. చక్కగా ఆహార విహారాలు పట్ల జాగ్రత్తగా ఉండండి, మంచి శ్రద్ధ తీసుకుంటే అవి మీ దగ్గరికి రావు. అలాగే కాళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, స్పాండిలోసిస్ కానీ, తర్వాత బ్యాక్ ఎక్ కానీ, తర్వాత ఈ L1 L2 లాంబార్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా రాహువే ఇచ్చేవాడు. అవి లేకుండా చక్కగా వాతతత్వ సంబంధమైనటువంటి యొక్క పదార్థములు అవాయిడ్ చేసి మామూలుగా భోజనం చేయండి. వాకింగ్ అది కూడా పెట్టుకోండి, మంచి ఫలితాలు లభిస్తాయి. కేతుగ్రహ సంచారం కన్యారాశిలో ఉంది. కన్యారాశిలో కేతుగ్రహ సంచారం అంటే 11 సంచారం లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు, చాలా బాగా ఉంది. కేతుగ్రహ అనుగ్రహం బాగా ఉన్నది, రాహు అంతగా లేదు. కనుక కేతుగ్రహ సంచారం వల్ల మీకు ధనలాభం లభిస్తుంది, లాభంలో ఉన్నాడు కాబట్టి. తర్వాత మంచి ఆధ్యాత్మిక చింతనని ఇస్తాడు, ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేస్తాడు. ఇది కేతు యొక్క అనుగ్రహం మీరు పొందేటువంటి యొక్క ఫలితాలు. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా విద్యార్థులకి కొద్దిగా కాస్త శ్రద్ధ పెంచుకున్నాయని బాగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి బాగుంది, ఉపాధ్యాయులకి బాగుంది, వ్యవసాయదారులకి పర్వాలేదు, అలాగే స్త్రీలకి కళాకారులకి కూడా బాగానే ఉన్నది. ఉద్యోగస్తులకి కొద్దిగా సామాన్యంగా ఉన్నది, అలాగే వైద్యులకు కూడా సామాన్యమే, న్యాయవాదులకు కూడా సామాన్యమే. ఎలా చెప్తున్నారండి ఇవన్నీ అంటే రవికుజుల యొక్క సంచారం మూలంగా చెప్తాం. ఇలా చేతి ఉత్తిదారులకి బాగానే ఉంది. వృద్ధులకి కుజ అనుగ్రహం అంతగా పెద్దగా లేదు కాబట్టి కుజుడు మామూలు ఈ దెబ్బలు తగలటం ఇట్లాంటివన్నీ కూడా కుజగ్రహం మూలంగానే జరుగుతాయి. అందులో పెద్దవాళ్ళు ఇంట్లో నడుస్తున్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా నెమ్మదిగా నడవండి. బయటికి వెళ్తే కంపల్సరీగా ఎవరినైనా కాస్త సహాయం తీసుకుని వెళ్ళండి, వాడు పట్టుకోవడానికి ఉంటారు చక్కగా. అప్పుడు పక్కన ఉన్నాను ధైర్యం ఉంటుంది, అది తప్పకుండా చేసుకోండి. నేను వృద్ధుడినే, 80 నాకు కూడాను, అందుకని మీకు చెప్పేవి నేను కూడా పాటించాలంటే నా రాశి మిథున రాశి కాబట్టి ఓవరాల్గా కుజగ్రహం అనుకూలంగా ఉండేట్టుగా చూసుకోవాలి ఎవరైనా కానీ వృద్ధులు. మాసాధిపతులు ఇప్పుడు విశాఖ 4వ పాదం 1 నుంచి 6 వరకు కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు, అలాగే 6 నుంచి శని మాసాధిపతిగా ఉంటారు. మీరు గురుస్తోత్రాన్ని దేవానాంత్రి హీణాంత గురుముఖాంత్రి ఆ యొక్క గురుస్తోత్రాన్ని 21 పర్యాయం చదువుకోండి. సూర్యారాధన చేయండి తప్పకుండాను. ఆదిత్యదేవ స్తోత్రం, సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవటం, అష్టోత్తర చతురామాలు చదవటం, ఇవన్నీ కూడా సూర్యారాధన కింద వస్తాయి. తర్వాత శని యొక్క స్తోత్రం, నీలాంధ్ర సమాభాసమున విభుత్రం యమాగజం, అది కూడా 21 పర్యాయం చదువుకోండి. తర్వాత అనురాధ నక్షత్రం వారికి 1 నుంచి 6 వరకు రాహు మాసాధిపతి, 6 తర్వాత నుంచి కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు. శని స్తోత్రాన్ని కంపల్సరీగా చదువుకోండి మీరు 21 పర్యాయం. అలాగే దుర్గామాత స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం ఉంటుంది. ఇలా చాలా బజార్లో చిన్న పుస్తకం ఇస్తారు దుర్గా స్తోత్రాలు అంటే, రోజుకి 1-2 మీరు వీళ్ళని బట్టి చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కంపల్సరీగా చదవండి. ఆ శంకరాచార్యుల వారి యూట్యూబ్ ఆన్ చేస్తే వస్తుంది, లేదా పుస్తకాలు కూడా ఉన్నాయి, చక్కగా చూసుకుని చదువుకోండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి 1 నుంచి 6 వరకు కేతువు మాసాధిపతి, 6 తర్వాత బుధుడు మాసాధిపతిగా ఉన్నారు. వీరు
విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి, అలాగే సూర్య ఆరాధన చేయండి, ఆదిత్యోదయ స్తోత్రం పారాయణ చేయండి, మంత్రాన్ని చక్కగా 21 పర్యాయం చదువుకోండి, తర్వాత అష్టోత్తర శతనామావళి వీలుంటే పారాయణ చేసుకోండి. తర్వాత ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి అదృష్ట సంఖ్య 9, ఆది సోమ బుధ గురు మంగళవారాలు కలిసి వస్తాయి. 1, 2, 3, 4 ఈ తేదీలు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి